హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే ఇస్ న్యూ వీడియో. ఈరోజు ఫ్రైడే ఫ్రెండ్స్. నేను ఇప్పటికే వచ్చి ఐదు రోజులు అవుతుంది. శుక్రవారము ఈరోజు అమ్మవారికి మొక్కుబడులు సమర్పించుట. ఈరోజు అందరు కూడా అమ్మవారికి మొక్కుబడులు సమర్పించుకుంటారు. మేము కూడా మొక్కుబడులు సమర్పించుకునే సమయం వచ్చేసింది ఫ్రెండ్స్. అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, వీడియో బ్యూటిఫుల్గా ఉండబోతుంది. లెట్ స్టార్ట్ టుడే వీడియో. శ్రీ సమ్మక్క సారలమ్మ పుట్టుపూర్వం ఇల్లు చూడండి, బోర్డు కూడా ఇక్కడ రాసి ఉంది. ఇప్పుడు మనం సమ్మక్క నివసించిన ఇంటికి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది సమ్మక్క నివసించిన ఇల్లు. ఇది బయ్యక్కపేటలో ఉంది. మేడారం నుంచి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడనే సమ్మక్క భర్తతో పిల్లలతో కలిసి నివసించేది. ఇక్కడ నుంచే యుద్ధం ప్రారంభమైంది. ఇక్కడ నుంచి యుద్ధం ఆడుకుంటూ మేడారం వరకు వెళ్ళి అక్కడ మరణించారు, అదృశ్యమయ్యారు. అందుకే అక్కడ గద్దెలు కట్టారు. అయితే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ముందు 1940 వరకు కూడా ఇక్కడనే జాతర జరిగేది. అయితే ప్లేస్ సరిపోక చాలామంది భక్తులు వస్తున్నారనేసి ఈ మేడారంకి షిఫ్ట్ చేశారు. 42 నుంచి మేడారంలో జరుగుతుంది ఇప్పటి వరకు. చూసేసరిగా ఇది సమ్మక్క యొక్క నివసించిన ఇల్లు. ముందు ఇక్కడనే అమ్మవారు ఉండేది. అమ్మవారి ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఉండేవాళ్ళు. ఇక్కడ నుంచి యుద్ధం చేసుకుంటూ మేడారం వరకు వచ్చారు. అక్కడ యుద్ధం మొత్తానికి ముగిసింది. ఇది ఫ్రెండ్స్, ఇది ఎక్కువ మందికి తెలియదు. లింక్ షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. సీ యూ.